వరప్రసాదిని కౌన్న సోమశిల జలాశయంలో నీటి నిల్వ గణనీయంగా తగ్గిపోయి 7 టీఎంసీలకు చేరుకోవడంతో సాగునీరు అందుకునే జిల్లా రైతాంగంతో పాటు త్రాగునీరు పొందే 3 జిల్లాలకు చెందిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోమశిల జలాశయం కింద డెల్టా 4 డెల్టా భూములను కలిపి 570,000 ఎకరాలలో రైతులు పంటలు పండిస్తున్నారు. కండలేరు రాళ్లపాడు ప్రాజెక్టుల ద్వారా నెల్లూరు చిత్తూరు జిల్లాలు మరియు చెన్నైకు త్రాగునీరు అందించేందుకు సోమశిల జలాశయం నీటిని ఉపయోగిస్తుంటారు. అలా జిల్లా వరప్రసాదినిగా భావించే సోమశిల జలాశయంలో నీటి నిల్వ ప్రస్తుతం గణనీయంగా తగ్గిపోయి 7 టీఎంసీలకు నీరు చేరుకోవడంతో నీటి వినియోగంపై రైతులలో ఆందోళన నెలకొంది. గత ఏడాది ఇదే సమయంలో సోమశిల జలాశయంలో 45 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 7 టీఎంసీలకు చేరుకుంది. ఈ నీటిని అధికారులు జిల్లాలో తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. కొంతమేర సాగు కూడా ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదు కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. జలాశయంలో భారీగా నీరు తగ్గిపోయి జలాశయం ప్లాట్ఫారం కూడా బయటకు కనిపిస్తుంది. You're